హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మొర్గన్. వెల్కమ్ టు టెన్ మై టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హోమ్ థియేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. హోమ్ థియేటర్స్ ఏంటి? ఆల్రెడీ నేను ఒక 3-4 వీడియోస్ అయితే హోమ్ థియేటర్స్ మీద చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది డాల్బీ అట్మోస్ అడుగుతున్నారు, అండ్ కొంతమంది డాల్బీ డిజిటల్ ప్రో లాజిక్ అని అడుగుతున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క బడ్జెట్ బట్టి అడుగుతున్నారు. 20K డాల్బీ అట్మోస్ హోమ్ థియేటర్ ఉంటే చెప్పాను అని. సో అది ఎలా ఒక హోమ్ థియేటర్ తీసుకునేటప్పుడు ఏమేం చూసుకోవాలి, అవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు వాడుతున్న హోమ్ థియేటర్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఒకవేళ హోమ్ థియేటర్ మీరు వాడకపోతే వాడట్లేదని చెప్పండి. ఓకే, ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడాలనుకుంటే ఏ బ్రాండ్ వాడతారు, అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా వాడితే ఏ బ్రాండ్ వాడారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో దట్ ఎంతమంది దగ్గర ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది లేదు అనేది మనకి తెలుస్తుంది. సో ఇక డైరెక్ట్గా మనం ఇందులోకి వెళ్ళిపోతే, మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే, హోమ్ థియేటర్స్లో మనకి రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి కిట్ మోడల్, రెండోది వచ్చేసరికి అసెంబ్ల్డ్ మోడల్. సో కిట్ మోడల్, అసెంబ్ల్డ్ మోడల్ వచ్చేసరికి తేడా ఏంటి అంటే, సో ఎవరైతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ పెట్టుకుంటారో, వాళ్ళకు మంచి అవుట్పుట్ కావాలనుకుంటున్నారో, అంతా కూడా కస్టమైజ్డ్ చేసుకోవడానికి మనకి ఈ అసెంబ్ల్డ్ మోడల్ అయితే అవైలబిలిటీలో ఉంటే, కిట్ మోడల్ వచ్చేసరికి వాళ్ళు కావాలనుకున్న ఫీచర్స్ని మీరు తీసుకోవాలి. ఆ ప్రైస్ పెడితే ఆ ప్రైస్కి ఆ రేంజ్లో ఎంత వస్తే, ఏ మోడల్ వస్తే ఆ మోడల్ తీసుకోవడం తప్ప మీరు కష్టంగా నాకు ఎంత కావాలి ఇంత కావాలని మీరు యాడ్ చేసుకోలేరు. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది ఎల్జీ హోమ్ థియేటర్. ఈ ఎల్జీ హోమ్ థియేటర్కి ఖచ్చితంగా ఈ స్పీకర్స్ పెడితేనే పనిచేస్తాయి, ఇంక ఏ స్పీకర్స్ పెట్టినా మన మీకు పని చేయవు. అండ్ మీకు సబ్ ఊఫర్ కూడా యాడ్ చేసుకోవడానికి అనేది ఉండదు. ఇది యాంప్లిఫైయర్ కాదు, డివిడి. ఓకే, అదే మీరు యాంప్లిఫైయర్ తీసుకున్నారనుకోండి, మీకు నచ్చిన మోడల్ స్పీకర్స్ అయితే పెట్టుకోవచ్చు. వాటి యొక్క అవుట్పుట్ ఎంత ఉంటే మీకు దీని యొక్క అవుట్పుట్ బట్టి చక్కగా పనిచేస్తాయి మీకు. అండ్ వాటి యొక్క వాటి మధ్యలో ఉండే ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీటికి తప్ప దేనికి ఆప్టిమైజ్ అవ్వవు. నేను ఆల్రెడీ వేరే స్పీకర్స్ కనెక్ట్ చేసి కూడా చూశాను, మనకి కార్ స్పీకర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కనెక్ట్ చేసి చూశాను. సో వేస్ట్ అనమాట. ఓకే, సో కిట్ మోడల్, అసెంబ్ల్డ్ మోడల్ ఫస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హోమ్ థియేటర్ తీసుకోవాలి అనుకునేటప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఫస్ట్ వన్, అది సౌండ్ బార్ తీసుకుందాం అనుకుంటున్నారా, హోమ్ థియేటర్ తీసుకుందాం అనుకుంటున్నారా? సౌండ్ బార్ ఎవరికి, హోమ్ థియేటర్ ఎవరికి? సో హోమ్ థియేటర్ ఎవరైతే ప్రైసెస్ 15 దాటి మీరు పెట్టగలుగుతారో వాళ్ళు హోమ్ థియేటర్ తీసుకోండి. అండ్ 15 తక్కువగా పెట్టే వాళ్ళు ఏంటి అంటే మీరు సౌండ్ బార్స్ తీసుకోండి. సో సౌండ్ బార్స్ బాగా రావేమో అనే ఒక అపోహత ఉంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, సౌండ్ బార్స్ కూడా బాగానే వస్తాయి. కాకపోతే ఇవి మీకు 100 వాట్స్, సో ఇవి 100 వాట్స్ ఉంటే 70.7 ఉంటాయి వీటికి. ఓకే, కానీ 1000 వాట్స్ ఆర్ఎంఎస్ అంటారు కదా, దాన్ని కన్వర్ట్ చేస్తే వాట్ ఇస్ లైక్ 70.7 వాట్స్ ఇవి. అండ్ మీకు అవి వచ్చేసరికి జస్ట్ మీకు 40 వాట్స్, ఓకే 40-45-50 వాట్స్ వరకు మీకు సౌండ్ బార్స్ అయితే వస్తాయి. సో మరీ రోజు పెట్టుకొని వినాలి, సీరియల్స్ వినాలి, పెద్ద హాల్స్ ఉంటాయి, కొంతమందికి చాలా పెద్ద హాల్స్ ఉంటాయి, వాళ్ళేంటి మాట మాటికి హోమ్ థియేటర్ ఆన్ చేయగలరా? లేదు కదా, సీరియల్స్కి వీటికి వాళ్ళు ఏంటంటే సౌండ్ బార్స్ ప్రిఫర్ చేయండి. మీకు సౌండ్ బార్స్లో కూడా ప్రైసెస్ ఎక్కువ ఉండే ఉన్నాయి, అండ్ మీకు తక్కువ ఉండేవి కూడా ఉన్నాయి. సో 10,000లో మీకు యూబీఎల్లో 150 వాట్స్ మోడల్ ఒకటి వస్తుంది. సో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీ యొక్క బడ్జెట్ మీరు పోస్ట్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దాని గురించి మీరు పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు అసెంబ్ల్డ్ మోడల్ తీసుకోవాలా లేదో అనుకుంటే నార్మల్గా ఈ మోడల్ తీసుకోవాలా, మీకు అర్థమైపోయింది, కిట్ మోడల్ తీసుకోవాలా. సో కిట్ మోడల్ తీసుకోవాలనుకునే వాళ్ళు కిట్ మోడల్ తీసుకోవచ్చు, తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతాయి. ఓకే, సో 20 నుంచి ఉంటాయి. అదే మీరు అసెంబ్లీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు దాదాపుగా ఒక 80 కూడా అయిపోవచ్చు, 1 లాక్ కూడా అయిపోవచ్చు. సో కాకపోతే మీకు అందులో చాలా తేడాస్ అయితే ఉంటాయి. తేడాస్ ఏంటి అంటే, డాల్బీ మనకు ఇందులోకి వచ్చేసరికి డాల్బీ డిజిటల్, ట్రూ హెచ్డి, హెచ్డి మాత్రమే ఉంటాయి. అండ్ కొన్నిటిలో హైరస్ ఆడియోస్ ఉంటాయి. ఓకే, సో సోనీ మోడల్లోకి వచ్చేసరికి హైరస్ మోడల్స్ ఉంటాయి. అదే మనకి వేరే మోడల్ ఏవైతే హోమ్ థియేటర్స్, పానాసోనిక్ కానీ, వీటిల్లో ఏంటంటే హైరస్ మోడల్స్ ఉండవు. హైరస్ ఆడియో అనేది మనకి అవుట్పుట్ అనేది ఇవ్వదు. హైరస్ ఆడియో అనేది ఏంటంటే హై రెజల్యూషన్ ఆడియో. సో ఈ రెజల్యూషన్ ఆడియోలో ఏంటి అంటే, మీరు 128 కేబీపీఎస్ వేసినా, 64 కేబీపీఎస్ వేసినా, అది 320 కేబీపీఎస్ వరకు తీసుకొని వెళ్ళి అండ్ మీకు ఆడియో స్ప్లిట్ చేసి 5.1లో ఏదైనా సరే ప్లే చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే మనకి ఇవేంటి అంటే 5.1 మాత్రమే 5.1లో ప్లే చేస్తే, అండ్ లేవు అనుకుంటే మీకు డ్యూయల్ వీటిలో పనిచేస్తాయి, అంటే ఫ్రంట్ సెంటర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ ఇలా మీకు పనిచేస్తాయి తప్ప బ్యాక్ సరౌండ్ అనేవి పని చెయ్యవు. ఎప్పుడో మూవీ వేస్తే అది కూడా 5.1కు సపోర్ట్ చేస్తే బ్యాక్ సపోర్ట్ చేస్తాయి. అందుకని నేనేం చేశానంటే ఇవి ఆ బ్యాక్ కూడా ఫ్రంట్కే కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేస్తే ఏమవుద్ది అంటే మీకు సేమ్ 5.1 లాగే ఫీల్ అయితే వస్తుంది, ఎందుకంటే అవి పనిచేసేటప్పుడు అవి కూడా పనిచేస్తాయి కాబట్టి. సో ఇది నేను వాడే
ఎక్కువ సౌండ్ పెంచుకోవడానికి ఇది నేను వాడే టెక్నిక్. సో ఇప్పుడు మనకి డాల్బీ అట్మాస్ చాలా మంది కావాలనుకుంటున్నారు. నాన్న మీకు 30,000లో కానీ 50,000లో కానీ డాల్బీ అట్మాస్ అసలు మీరు ఫిక్స్ చేయలేరు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే డాల్బీ అట్మాస్ ఉన్న ఒక ఏవీ రిసీవర్ తీసుకోవాలి. ఓకే, ఏవీ రిసీవర్ అంటే ఆడియో వీడియో రిసీవర్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవీ రిసీవర్ తీసుకున్న తర్వాత యమహా కానీ డీనాన్ కానీ లేకపోతే చాలా మోడల్స్ అయితే మనకు ఉంటాయి బోస్లో కానీ, వీటి నుంచి మీరు ఒక్కొక్కటి కొనుక్కోవాలి. స్పీకర్స్ సబ్ ఓఫర్ బోస్ బాగుంటుంది అండ్ మీకు స్పీకర్స్ క్వాలిటీ వచ్చేసరికి యమహా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మీకు డీనాన్ బాగుంటుంది. ఓకే, సో ఇలా మీరు కస్టమైజ్డ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న రిసీవర్ ఎంత సపోర్ట్ చేస్తుందో చూసుకోండి. రిసీవర్ 5.1 రిసీవర్ ఉంటుంది, 7.1 రిసీవర్ ఉంటుంది, 7.2 రిసీవర్ ఉంటుంది. 7.2 రిసీవర్ అంటే మీకు 2 సబ్ ఓఫర్లు, 7 స్పీకర్లు, అంటే మధ్యలో ఒకటి, సైడ్స్కి 2, బ్యాక్కి 2, ఫ్రంట్కి 2. ఇది 7.2 సెటప్ గైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు అవుట్పుట్ ఎంత ఉన్నదో చూసుకోండి. 150 వాట్సా, 100 వాట్సా. 100 వాట్స్ ఉంటే మీకు ఇసలు 100 వాట్స్కి ఆర్ఎంఎస్ వాట్స్కి ఇప్పుడు కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇది 1000 ఆర్ఎంఎస్ వాట్స్, దీన్ని వాటేజ్లో కన్వర్ట్ చేస్తే 70.7 వాట్స్ వస్తుంది. సోనీ కూడా 1000 వాట్స్ ఆర్ఎంఎస్, అంటే 70.7 వాట్స్. మీకు 1840 అని యమహాలో ఒక మోడల్ ఉంది, అది 100 వాట్స్. ఇప్పుడు చెప్పండి రెండింటిలో ఏది బాగా వస్తుందో. కాకపోతే దానికి డివిడి అనేది ఉండదు. ఓకే, దానికి డివిడి ఉండదు. మీరు పెన్ డ్రైవ్ పెట్టి లేదా హార్డ్ డిస్క్ పెట్టి వీడియోస్ ప్లే చేసుకోగలరు, ఆడియోస్ ప్లే చేసుకోగలరు. మీరు ఎక్స్ట్రాగా అయితే మాత్రం మీరు ఇవ్వలేరు డివిడి. మళ్ళీ మీరు వేరేగా కొనుక్కొని దానికి మీరు పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి వేరేగా ఖర్చు అవుతుంది, 10,000 రూపీస్ ఉంటుంది వేరేగా బ్లూరే డివిడి కానీ కొంటే. సో మనకి ఈ రోజుల్లో ఎవరున్నారు బ్లూరే డివిడీస్ చూసేవాళ్ళు? సో ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే తప్ప మీరు మామూలు వేసేసినా సరే మీరు కనెక్ట్ చేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెళ్లి సీడీలు ఇవి చూసుకోవాలనుకునేటప్పుడు మాత్రం మీరు ఎవరిదో ఒక డివిడి ప్లే తెచ్చి పెట్టుకుంటే మీకు కనెక్ట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది ఒకటి. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు వాటేజ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి అక్కడ వరకు 8 నుంచి 24K వరకు కూడా ఉండేవి ఉన్నాయి, అండ్ 20 నుంచి 20K వరకు ఉన్నాయి. అంత తక్కువ నుంచి ఉంటే అంత తక్కువ వరకు ఆ యాంప్లిఫైయర్స్ని కానీ ఆ హోమ్ థియేటర్స్ని కానీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే మీకు చిన్న సౌండ్, మువ్వ సౌండ్, ఎంత పెద్ద సౌండ్స్ వచ్చినప్పుడు కూడా మువ్వ పడేటప్పుడు కూడా ఆ సౌండ్ క్లియర్ కట్గా వినిపించాలి అంటే మీకు ఆ యొక్క లో ఫ్రీక్వెన్సీ ఆడియో కూడా మీకు సపోర్ట్ చేస్తేనే అవుతుంది, తప్పితే నార్మల్గా అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్రాండింగ్ ఏంటి, సోనియా పానాసోనికా లేదనుకుంటే అసెంబ్ల్ చేసుకుంటారు. అసెంబ్ల్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా మీకు మంచి ఏవి రిసీవర్స్ ఏముంటాయి అంటే డీనాన్, యమహా, పానాసోనిక్ ఈ మూడు ఉంటాయి. అండ్ మనకి ఏవైతే స్పీకర్స్ తీసుకుంటారో మీరు హార్మన్ కార్డెన్ కానీ లేదనుకుంటే బోస్ కానీ ఆర్ యమహాలోనే ఉంటాయి. సో యమహా కానీ మీరు తీసుకుంటే మీకు డాల్బీ అట్మాస్ మీకు నచ్చిన విధంగా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. డాల్బీ అట్మాస్ తీసుకుంటున్నారంటే 7.2 మాత్రం ఉంటేనే మీకు డాల్బీ అట్మాస్ తీసుకొని ఉపయోగం, లేదంటే ఎటువంటి ఉపయోగం లేదు. ఇది మీరు కస్టమైజ్ చేసుకుంటే దాదాపుగా 1 లక్ష దాటిద్ది. కాకపోతే ఇవి దేనికి పనికిరావు. కాకపోతే మీ హాల్లో ఏసీ ఉండాలి, కింద వుడ్ ఫ్లోరింగ్ ఉండాలి, పైన మీకు సీలింగ్ అనేది ఫిట్గా ఉండాలి, లేదు అనుకుంటే సీలింగ్ లేకుండా ఉన్నా పర్వాలేదు. మీకు హాల్ వచ్చేసరికి మినిమం 20 ఫీట్ ఉండాలి, అంటే మీకు లెంగ్త్ కానీ ఇది కానీ ఏంటి అంటే 20 ఫీట్ మినిమం ఉండాలి. సో మీకు రెక్టాంగిల్ బాక్స్లో ఉన్నా పర్వాలేదు, స్క్వేర్ బాక్స్లో ఉన్నా పర్వాలేదు హాల్ అనేది, కానీ మినిమం 20 ఫీట్ ఉండాలి. ఉంటేనే మీరు అది ప్రిఫర్ చేయండి, లేదు అనుకుంటే నార్మల్ ఈ హోమ్ థియేటర్స్ ప్రిఫర్ చేయండి. సో ఏదైనా మీ బడ్జెట్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎవరి గురించి మనం వినాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు ఐడియా అయితే వచ్చింది కదా ఒక హోమ్ థియేటర్ చూసుకోవాలనేటప్పుడు ఏమేమి కావాలనేది మనకు మొత్తం ఐడియా వచ్చింది. సో ఫస్ట్ మనకి సౌండ్, తర్వాత అసెంబ్ల్డా కాదా, డాల్బీ లాజిక్ ప్రోలాజిక్ 2 ఉందా లేదో చూసుకోండి, డాల్బీ డిజిటల్, ట్రూ హెచ్డి, ప్రోలాజిక్ ఈ మూడు మంచివి. ఈ మూడు ఉంటే ఆ హోమ్ థియేటర్కి వెళ్ళండి, లేదంటే వెళ్ళమాకండి. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 20 మినిమం మీకు 20 నుంచి 24K వరకు ఉండాలి, కొన్ని 20K వరకే ఇస్తారు. 20 kHz 24K వరకు ఉండే విధంగా చూసుకోండి, అది చాలా మంచిది. అండ్ ఇంకా విషయం ఏంటంటే మీకు సబ్ ఓఫర్ అనేది ఎలా ఉందో చూసుకోండి. సబ్ ఓఫర్ ఎంత పెద్దగా ఉంటే మీకు ఆ ఓఫర్లోనే ఉంది తప్ప సబ్ ఓఫర్ ఒక్కసారి ఆఫ్ చేసి చూడండి, ఇవన్నీ కూడా అసలు ఎంత పెద్ద సౌండ్ వచ్చినా మీకు ఏమనిపించదు. సో సబ్ ఓఫర్ అనేది అంత ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు సబ్ ఓఫర్ కోసం ఎంతైనా పెట్టవచ్చు, తప్పలేదు. ఓకే, నెక్స్ట్ మీకు ఏవైతే బ్రాండెడ్స్లో ఉన్నాయో సోనీ కానీ ఎల్జీ కానీ, సో ఎల్జీ తీసుకోవడం బెస్ట్, సోనీ తీసుకోవడం బెస్ట్ అంటే సోనీ తీసుకోవడం బెస్ట్. అండ్ మీకు సోనీ యాంప్లిఫైయర్స్లో తీసుకుంటే 20K మీరు తీసుకుంటారు అనుకుంటే IV300 తీసుకోండి. అండ్ వాటిలో చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు 4K అప్స్కేలింగ్ కూడా ఉంటుంది. నార్మల్గా DZ ఇలాంటి 350లో వీటిల్లో ఏంటంటే 4K అప్గ్రేడింగ్ అప్స్కేలర్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ మీకు సౌండ్ క్వాలిటీ కూడా అందులోనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి మీకు 4 homes to 8 homes వరకు ఉంటాయి, కాకపోతే మీరు 6 homes, 4 homes,
ఎయిట్ హోమ్స్ ఉంటాయి. సో ఎయిట్ హోమ్స్ ఉండే విధంగా చూసుకోండి, ఒకటి వాటి యొక్క ఇంపిడెన్స్ ఎయిట్ హోమ్స్ ఉండే విధంగా చూసుకోండి. మ్యాక్సిమం మీకు ఇది చాలా మంచి హోమ్ థియేటర్ అవుతుంది. సో ఎవరైనా సరే హోమ్ థియేటర్స్ కొందాం అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేనైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కాకపోతే ఖచ్చితంగా మీరు బడ్జెట్ చెప్తేనే నేను మీకు పర్ఫెక్ట్గా ఒక ప్రోడక్ట్ అయితే ప్రిఫర్ చేయగలను. ఓకేనా? సో నేను వాడుతున్న హోమ్ థియేటర్ వచ్చేసి ఎల్జీ BH6340 మోడల్. ఓకే, సో మీరేం వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపుతారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.